नमस्ते जबरदस्त टीवी महबूबाबाद टीवी न्यूज़ की स्वागत कामरेड सुंदरय्य आशयालनु आदर्शालनु मुंदुकु तीसुकोवडमे आयनकु इच्चे गणनिवाळि अनि कूडा पलुवुरु वक्तलु पेर्कोन्नारु अमरजीवी पुच्चलपल्ली सुंदरय्य 38వ వర్ధంతి మహబూబా జిల్లా డోర్నకల్ జైన్ భవనంలో ఏర్పాటైంది సభా సిపిఐఎం పట్టణ కార్యదర్శి దాసరి మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శాలు విలువలను ఈనాటి యువతరం రాజకీయ నాయకుల ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నిబద్ధత నిజాయితీ నీరాడంబరత ప్రజల పట్ల అభిమానం ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని చెప్పారు ఈ కార్యక్రమం సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న అంగోతు వెంకన్న కమిటీ సభ్యులు బొమ్మన అశోక్ కుమార్ మండల కార్యదర్శి ఉప్పనపల్లి శ్రీనివాస్ యాదవ్ నాయకులు బొబ్బ వెంకటరెడ్డి వెంకటరాములు అన్నిగాని శ్రీను గాదే లక్ష్మయ్య బిఆర్ వీరస్వామి దార్ల గురవయ్య ప్రభిల జ్యోతి గాలి కేశవులు ముదిరాజ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు అదే విధంగా అనేక వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ దేశంలో ఒక మార్పు తీసుకురావాలనే కోణంతో అనేక ఉద్యమాలు నడిపించారు అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు గెలిచి ఒక సైకిల్ మీద పార్లమెంట్ పోయి ఆ పోయినటువంటి ఒక ఆదర్శ మూర్తి ఒక సుందరయ్య గారు అనే అట్లా చెప్పుకుంటూ పోవాలంటే వారికి అనేక ఇది బిర్దులు ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా సుందరయ్య గారి ఏదైతే చూపించిన ఆశయ బాటలు వారు ఎత్తిన జెండని మనం తప్పకుండా ప్రజలు తీసుకుపోవాలి పేదవాళ్ళు ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో వాళ్ళందరి కష్టాన్ని తీర్చే విధంగా సుందరయ్య గారు చూపించిన బాట ఎత్తిన జెండ ఆ జెండని ప్రజల సమస్య పరిష్కారం కోసం మన అందరం పనిచేయాలని కోరుతూ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పక్క పార్టీలు రకరకాలు ఎత్తుకోవడంతో దేశంలో బీజేపీ కావచ్చు ఈ రాష్ట్రంలో కూడా ఉద్యమం పేరుతో వేరే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు హిందూ పార్టీ కావచ్చు హిందూ పార్టీ కావచ్చు ప్రజల్ని మోసం చేసే విధంగా ముందుకు వస్తూ ఉన్నాయి కానీ ఆనాడు అనేక మేధావులు సుందరయ్యతో పాటు ఇంకా కొంతమంది మేధతో ఉన్నారు వాళ్ళు ఏదైతే ఆశయం కోసం పనిచేశారో వారి ఆశయం కోసం మనందరం కంకణం కట్టి మనం అందరం పనిచేయవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు